ఉన్నారు. మా రౌడీస్ సౌండ్ చేస్తే ఇంతేనా? విజయ్ దేవరకొండ అక్కడ. వెల్కమ్ వెల్కమ్ ఎవ్రీబడి. మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. గుడ్ ఈవినింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. యే. సో yes, శ్రేయస్ ఈటీ ప్రెజెంట్స్ మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై లాట్ మొబైల్స్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, మైరన్ హోమ్స్ అండ్ డ్రీమ్ షెల్టర్స్, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఎక్సెల్ అండ్ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ లో మీరు ఈ పాటలు వినొచ్చు. అలాగే టీవీలో లైవ్ చూస్తున్న వాళ్ళు టీవీ లైవ్ ఆన్ టీవీ 9, ఎన్టీవీ, వనిత అండ్ టీవీ 1 అండ్ యూట్యూబ్లో కూడా లైవ్ చూడొచ్చు శ్రేయస్ మీడియా అండ్ ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో. మనీష కరెక్ట్ గా చెప్పనా? ఇంకొకటి మిస్ చేసావు. బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఎక్సెల్. ఓ చెప్పా, సూపర్. ఓకే, సో మీకు మాత్రమే చెప్తా అంటూ ఇవాళ స్పాన్సర్స్ గురించి అన్నిటి గురించి చెప్పేశాడు హేమంత్. నాకు నిజంగా సాధించేసిన ఫీలింగ్ ఉంది. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఓకే, కింగ్ ఆఫ్ ది హిల్ అని ప్రస్తుతం ఫీల్ అవుతున్నాడు హేమంత్ యాక్చువల్లీ. కానీ కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ సమర్పణలో వర్ధన్ దేవరకొండ గారు నిర్మాతగా, షామీర్ సుల్తాన్ గారి డైరెక్షన్లో, శివ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారు హీరోగా త్వరలో మన ముందుకు రాబోతోంది మీకు మాత్రమే చెప్తా. ఇన్ఫాక్ట్ ఈ పేరు మీకు మాత్రమే చెప్తా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు భయంకరంగా కనెక్ట్ అయింది. ఐఎమ్ షూర్ మీ అందరికి, నీకు కూడా కదా? డెఫినెట్లీ, అవును. అంటే నాకు తెలిసి మనందరిలో అంటే ఎవరో ఒకరు చెప్తుంటారు కదా నీకు మాత్రమే చెప్తాను, ఎవ్వరికి చెప్పకు అంటూ ఓ సీక్రెట్ చెప్పి, మనం ఎవరికి చెప్పాం కానీ ఆళ్ళేళ్ళే అందరికి చెప్పేస్తుంటారు. ఆహా, మనం కూడా ఒక్కొక్కసారి ఎవరికి వాళ్ళకే మీకు మాత్రమే చెప్తున్నా అని చెప్పే టెండెన్సీ కూడా నేను చాలా మందిలో చూసా. వాళ్ళే వెళ్ళి ఇంకొకళ్ళకి చెప్తుంటారు మీకు మాత్రమే చెప్తున్నా ఇది అనేసి. సో ఇది యాక్చువల్లీ చాలా కామన్ గా మనం యూజ్ చేసే ఒక పదం అండ్ చాలా కామన్ గా చేసే పని యాక్చువల్గా, అందుకే అంత కనెక్ట్ అయ్యాం. ఇంకో భయంకరమైన విషయం చెప్పనా? అంటే ఈ మధ్య కాలంలో ఒక మనిషికి ఒక హాని చేయాలన్నా హెల్ప్ చేయాలన్నా ఒకే ఒక వస్తువు మొబైల్ ఫోన్. ఆ మొబైల్ ఫోన్లో అంటే ఎన్ని వందల వేల సీక్రెట్లు ఉంటాయంటే అందులో ఒక్కటి బయటపడినా మనం మటాష్. అండ్ ఐఎమ్ షూర్ ఇది అందరికి, నీకు కూడా కదా? నీ ఫోన్ ఏది? వద్దులే, పోయింది ఇవాళ. నిజంగానే మొబైల్ ఫోన్, అందుకనే ఈ మధ్య మనం చాలా యునో మీమ్స్ లాంటివి కూడా చూస్తుంటాం. మనకి పిల్లలు తప్పిపోయినా పర్వాలేదు, ఎవరున్నా పర్వాలేదు, కానీ ఫోన్ తప్పిపోతే మాత్రం ఆల్మోస్ట్ హార్ట్అటాక్ వచ్చిన పని అయిపోతుంది. ఎందుకంటే అందులోనే మన సీక్రెట్స్, మన ప్రైవసీ అంతా కూడా దాగి ఉంటుంది కాబట్టి. కానీ అలాంటి ఫోన్ నుంచి మనకి మాత్రమే సొంతమైన ఒక వీడియో ఆర్ ఒక మ్యాటర్ బయటకి వచ్చేసి అదే మనకంట పడితే ఎలా ఉంటుంది? అమ్మో, ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. నేను అర్జెంట్గా వెళ్ళి నా గ్యాలరీకి నా వాట్సాప్కి ఉన్న ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయాలి. సో yes, సో ఇలాంటి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మన అందరికీ కనెక్ట్ అయ్యే విషయంతో వచ్చేస్తున్న సినిమా మీకు మాత్రమే చెప్తా నవంబర్ 1 థియేటర్స్లో. ఎస్, బట్ నిజంగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఎంత కనెక్టింగ్గా అనిపించిందో, అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం మాత్రం ఒక హీరో, అది కూడా విజయ్ దేవరకొండ లాంటి హీరో, ఒక రౌడీ ప్రొడ్యూసర్గా మారడం అండ్ పెళ్లి చూపులతో అతన్నే పరిచయం చేసిన ఒక డైరెక్టర్ హీరోగా మారడం, దిస్ ఇస్ లైక్ క్రేజీ క్రేజీ కాంబినేషన్తో ఈ సినిమా రావడం అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అందుకనే రౌడీ ఫ్యాన్స్ అందరూ ఆ రేంజ్లో వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాని చూడడానికి. సో ఎంతమంది మీలో స్కిప్ బటన్ కావాలి లైఫ్లో అనుకున్నారు? చూద్దాం. యాక్చువల్లీ దగ్గరికి వెళ్ళి కాసేపు అయిన తర్వాత తెలుసుకుందాం ఇవన్నీ కూడా. దట్ ఈస్ విజయ్ యాక్చువల్లీ రాగానే అందరినీ వావ్ సూపర్. హలో విజయ్ గారు, వెల్కమ్ వెల్కమ్. ఓకే, సో శ్రేయస్ ఈటీ ప్రెజెంట్స్ మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై లాట్ మొబైల్స్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ మైరన్ హోమ్స్, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఎక్సెల్, ఆడియో ఆన్ ఆదిత్య మ్యూజిక్, టీవీలో మీరు లైవ్ చూస్తున్నారు టీవీ 9, ఎన్టీవీ, వనిత అండ్ టీవీ 1లో అండ్ యూట్యూబ్లో మీరు శ్రేయస్ మీడియా ఛానల్ అండ్ ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో లైవ్ చూస్తున్నారు. అండ్ yes, మీకు మాత్రమే చెప్తా ప్రొడ్యూసర్ మన ఫేవరెట్ హీరో స్టార్ విజయ్ దేవరకొండ ఎప్పుడు వచ్చేసారు. గుడ్ ఈవినింగ్ టు యూ సార్. yes సార్, సో మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ దగ్గర నుంచి టీజర్లు ట్రైలర్లు ఏది రిలీజ్ చేస్తే అది ఎంత ట్రెండింగ్గా ఎంత కొత్తగా ఉన్నాయో
సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా అంతే ఇన్నోవేటివ్ గా అంతే ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారు కదా. అంటే చాలా చోట్ల మనం పిల్లలు కాలేజీ లెగ్గొట్టి సినిమాకి వెళ్ళడం చూస్తాం, కానీ ఇది కొంచెం రోర్ రివర్స్ జరిగింది ఇక్కడ. సినిమా వాళ్ళు కాలేజీలో టూర్లు వేయడం. హాయ్, హౌ ఆర్ యూ? సో వీ వాంట్ యూ టు టెల్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్ దట్ నో వన్ నోస్ టిల్ డేట్. బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్? ఎస్, యువర్ బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్ మాకు మాత్రమే చెప్పాలి. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేదు. యా, యు వోంట్ హావ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇఫ్ యు టెల్ ద సీక్రెట్స్, యు నో. నీ బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్స్ చెప్పాలి. నాతో సీక్రెట్స్ చెప్పరు, నేను ఇలా చెప్పేస్తానని. దే వోంట్ షేర్ సీక్రెట్స్ విత్ మీ బికాస్ దే నో దట్ ఐ విల్ టెల్ లైక్ దిస్. సరే మంజుష, నువ్వు హీరోయిన్ పట్టుకున్నా కాబట్టి నేను ఇంకా మోస్ట్ స్పెషల్ పర్సన్ అడుగుతాను ఇక్కడ. దిస్ ఇస్ ప్రొడ్యూసర్ గారి మదర్. హలో మ్యామ్, మీరు అంటే ఈరోజు ద స్టార్ ఈజ్ వర్ధన్ అండ్ విజయ్ దేవరకొండ కాబట్టి ఓకే. అంటే ఐఎమ్ ష్యూర్ చూస్తున్న వాళ్ళందరూ తెలుసుకోవాలనుకుంది ఒకటే, మాకు మాత్రమే చెప్పగలిగే విజయ్ దేవరకొండ సీక్రెట్ ఏదైనా ఉందా ప్లీజ్? అంటే ఇప్పటివరకు మా ఎవరికి తెలియంది. కమాన్ చెప్పండి, చెప్పండి, పర్లేదు, చూడదు, చెప్పండి ఆ సీక్రెట్, చెప్పండి, కమాన్. ఏం సీక్రెట్స్ లేవు బాబా, బోల్డ్ ఉంటాయి. అంత పెద్ద స్టార్ ఎన్ని సీక్రెట్లు ఉంటాయి? హిస్ స్టిల్ అ కిడ్ అట్ హోమ్, దట్స్ అ సీక్రెట్. కొని కిడ్ కిడ్ సీక్రెటే చెప్పండి. తెలుసుకోవాలని. కమాన్, గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ ఇన్ స్కూల్? కాపీ కొట్టాడా, చీటీలు పెట్టాడా? మీరు సీక్రెట్లు అడిగితే నేను కాన్షియస్ అవుతా, సో మీకు మాత్రమే చెప్తాను. నాకు మాత్రం, సరే, డోంట్ వరీ, నాకు మాత్రమే చెప్తారు, ఆ తర్వాత నేను మీ అందరికి చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే, సో శ్రేయస్ ఈటీ ప్రెజెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మీకు మాత్రమే చెప్తా, పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, మైరన్ హోమ్స్ అండ్ లాట్ మొబైల్స్. టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. అండ్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని TV9, NTV, TV1, వనిత ఛానల్స్ ద్వారా లైవ్గా వాచ్ చేస్తున్నారు, అండ్ ఆదిత్య మ్యూజిక్ అండ్ శ్రేయస్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా వాచ్ చేస్తున్నారు, అండ్ ఆర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్. ఓకే, సో ఇప్పటివరకు చాలా సీక్రెట్స్ తెలుసుకుంటూ వచ్చాము, కానీ అసలైన సీక్రెట్ ఇంకా బయటికి రాలేదు మేడం నుంచి. అది మనం స్వయంగా తర్వాత వెళ్ళి కనుక్కుందాము. క్యూరియాసిటీ మాత్రం అలాగే ఉంది, అలాగే ఉంది, డెఫినెట్గా కనుక్కొని చెప్పేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే ఒక లిరికల్ వీడియో రెడీగా ఉంది. మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనం 1x1 ఈ సినిమాకి సంబంధించి బోల్డ్ అనే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఇప్పుడు మాత్రం కొంతమంది గెస్ట్ లని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతున్నాము. దానికంటే ముందే రిక్వెస్ట్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇవాళ మన స్టేజ్ పైకి వచ్చేసే ప్రతి గెస్ట్ కి కూడా ప్లాన్ ప్లాంట్ ద్వారా తరపున ఒక లైవ్ ప్లాంట్ ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. దానికి గాను అనురాగ్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ఓకే, మరి రైట్ నౌ విజయ్ దేవరకొండ హీరోగా వరల్డ్ ఫేమస్ లవర్ అన్న సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్. అలాగే మనందరికీ తెలిసిన ఏషియన్ సినిమాస్ అధినేత డిస్ట్రిబ్యూటర్ శ్రీ సునీల్ నారంగ్ సార్ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మధుర ఎంటర్టైన్మెంట్ అధినేత మధుర సీధర్ గారు సార్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హలో, అందరికీ నమస్తే. రౌడీ ఫ్యాన్స్, మీకు మాత్రమే ఒక సీక్రెట్ చెప్తాను. చెప్పాలా? నేను లాస్ట్ వీక్ ఈ సినిమా చూశాను, మీకు మాత్రమే చెప్తున్నాను. టెర్రిఫిక్గా ఉంది అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ టు యూనో వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ విజయ్, చూపెట్టినందుకు థ్యాంక్ యూ. ఐ రియల్లీ ఎంజాయిడ్. అంటే ఒక 2 hours ఆఫ్ లాఫ్ రైట్, అంటే మనం ఓ మంచి కామెడీ సినిమా కోసం మొహం వాచి ఉన్నాము. అండ్ ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈ సీజన్లో టెర్రిఫిక్ కామెడీ సినిమా అవుతుంది. ఐ రియల్లీ లైక్డ్ విజయ్స్ కన్విక్షన్. ఒక 2 years బ్యాక్ ఈ కథ విన్నప్పుడు తను ఎంత కన్విక్షన్తో ఈ సినిమా చేద్దాము అని అనుకున్నాడో అంతే కన్విక్షన్తో ప్రొడ్యూస్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇట్స్ ఆల్ యునో యాజ్ అ ప్రొడ్యూసర్స్గా ఇవన్నీ ఇన్స్పిరేషన్గా ఉంటాయి విజయ్. సో గ్రేట్ జాబ్. అండ్
ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగానే యూనో హార్టీ కంగ్రాచులేషన్స్, ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో కంగ్రాట్స్ టు వర్ధన్ గారు, ఫస్ట్ సినిమా హిట్ కొడుతున్నారు. సో కంగ్రాట్స్ టు సునీల్ నారాయణ్ గారు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్. సో మనం మార్చ్ అదే నవంబర్ ఫస్ట్ మధ్యాహ్నం యూ కెన్ యూనో రిమెంబర్ మై వర్డ్స్. చియర్స్, థ్యాంక్స్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. సునీల్ గారు ప్లీజ్. అవునా, కేఎస్ రామారావు గారు స్టేజ్ పైకి రావాలి ప్లీజ్ సార్. మీ ప్రెసెన్స్ మాకు చాలా వాల్యుబుల్, ప్లీజ్. మొదటిసారి మీరు సినిమా తీసి అక్కడుంటే ఎట్లా, గోవర్ధన్ గారు మీరు ఇక్కడుంటే బాగుంటుంది ప్లీజ్. మీ చేతుల మీదుగా చెట్టిస్తే బాగుంటుంది. ఇట్లాంటి ఫంక్షన్స్కి జనరల్గా నాకు భయంగా ఉంటుంది. ఆయన నవ్వుతున్నాడు మా హీరో అక్కడ, నేను ఏం మాట్లాడతానా ఏం చేస్తానా అని. ముందుగా తరుణ్ భాస్కర్కి అడ్వాన్స్గా కంగ్రాచులేట్ చేయాలి. ఇంత స్పీడ్గా ఇంత బాగా ఆయన ఎక్కడున్నారో నేను చూడలా, తరుణ్ భాస్కర్. సో ఆల్ ది బెస్ట్ తరుణ్ భాస్కర్. యాక్చువల్గా ఆయన డైరెక్షన్లో నేను సినిమా చేద్దాం అనుకున్నా. ఆయన సినిమా మొదటిసారి నేను ఇదే హీరో పిక్చర్ చూసి ఇదే హీరోతో సినిమా చేద్దాం అనుకున్నా. అయితే ఆయన హీరో అయ్యాడు, ఈయన నా హీరో అయ్యాడు, నేను వేరే డైరెక్టర్తో సినిమా చేయాల్సి వచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్, ఐ థింక్ త్వరలో మీరు ఆ సినిమా చూస్తారు. అలాంటి దానికన్నా ముందే మా హీరో వాళ్ళ ఫ్యామిలీ తీసిన ఈ సినిమా గ్రేట్ సక్సెస్ అవుతుందని నమ్ముతూ, మీ అందరి విషెస్ ఉంటాయని నమ్ముతూ, విజయ్ ఫ్యాన్స్, విజయ్ స్ట్రెంగ్త్, ఎనర్జీ ఈ సినిమాలో ఇప్పుడే కనబడుతుంది. సో ఆల్ ది బెస్ట్ గోవర్ధన్ గారు అండ్ విజయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ మీ సీక్రెట్లు మేమేం అడగం, కానీ వరల్డ్ ఫేమస్ లవర్ గురించిన సీక్రెట్ ఏదైనా మాకు మాత్రమే ఇప్పుడు మాట్లాడకూడదమ్మా. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మాట్లాడదు, ఓన్లీ ఇదే. కానీ మా వరల్డ్ ఫేమస్ లవర్ అక్కడ ఉన్నారు సార్, ఆయన మాట్లాడతారు, అందుకే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ. అవన్నీ ఆయన సీక్రెట్స్ అమ్మా, నేను మాట్లాడకూడదు. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ రామారావు గారు, సునీల్ గారు, శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్ధన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓకే, మూవింగ్ ఆన్. హేమంత్, శ్రేయస్ ఈటీ ప్రెసెంట్స్ మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ పవర్డ్ బై లాట్ మొబైల్స్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ మరిన్ హోమ్స్. యాక్చువల్గా అంటే బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్, సారీ నేను మర్చిపోతుంటాను. నేను చాలాసార్లు ఇలా మాట్లాడుతున్నప్పుడు మనిషి లోపల ఫీలింగ్ ఏంటి, ఏమైనా ఏమనిపిస్తుంటుంది? మూసుకుని పరిగెత్తు అని చెప్పాలనిపిస్తుంది. కరెక్ట్, ఇలా చాలా మందికి తగులుతుంటుంది. అందుకే అదే పేరుతో మా మీకు మాత్రమే చెప్తా సినిమాలో సాంగ్ ఉంది తెలుసా? ఎస్, ఇప్పుడు ఆ మూసుకుని పరిగెత్తు అందరు కనెక్ట్ అయ్యేలా చేసిన సాంగ్ ని స్క్రీన్ పైన చూద్దామా? ఎస్, ద లిరికల్ వీడియో ఆఫ్ మూసుకుని పరిగెట్టు. అరే భలే ఉంది టైటిల్. భాస్కర్ వెల్కమ్. ఆల్సో అభినవ్ కి హార్టీ వెల్కమ్ టు ది ఈవెంట్ అండ్ పరశురామ్ గారు స్వాగతం. థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వెల్కమ్ సర్. తరుణ్ భాస్కర్ గారి అమ్మగారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ అమ్మా, థాంక్యూ. హలో అమ్మా. సో yes, శ్రేయస్ ఈటీ ప్రెసెంట్స్ మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై లాట్ మొబైల్స్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ మైరన్ హోమ్స్, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ అండ్ yes, టీవీలో లైవ్ చూస్తున్నారు అండ్ TV9, NTV, TV1 అండ్ వనిత, యూట్యూబ్లో మీరు లైవ్ చూస్తున్నారు, శ్రేయస్ మీడియా అండ్ ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో, ఆడియో ఆన్ ఆదిత్య మ్యూజిక్. అండ్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఎంత
యూనో ఆన్ టోస్ ఉండేలాగా ఉన్నాయి కదా. యాక్చువల్లీ శివకుమార్ గారి మ్యూజిక్ కూడా అంతే వండర్ఫుల్గా ఉంది ఈ సినిమాకి. నాకు మాత్రం అంటే అంతా బానే ఉంది కానీ అసలు మీకు మాత్రమే చెప్తా టైటిల్ పెట్టారు, ఈ సినిమాకి సంబంధించి కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మనకి మాత్రమే చెప్తే తెలిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నిజంగానే అంటే టీమ్ మెంబర్స్ని పిలిచి అడిగితేనే మనకు ఆ వివరాలు వస్తాయి కాబట్టి ఫస్ట్ పని చేద్దామా. అక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళిద్దరిని ఒకేసారి స్టేజ్ పైకి పిలిస్తే ఏమైనా సీక్రెట్లు వస్తాయేమో. జనరల్గానే గర్ల్స్ నోట్లో ఏం ఆగవు అంటూ ఉంటారు కదా సీక్రెట్స్, సో ఏమైనా బయటకు వస్తాయేమో ట్రై చేద్దామా. యాక్చువల్లీ ఇది గుడ్ ఐడియా, కమ్ ఆన్ లెట్స్ వెల్కమ్ ది హీరోయిన్స్ ఆఫ్ ది మూవీ అవంతిక అండ్ వాణి. కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్? ఈ సినిమాలో నిజంగా తరుణ్ భాస్కర్ గారితో పాటు. సో yes, అవంతిక అండ్ వాణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. కానీ మీరు అసలు మీ మీ థ్యాంక్ యూ స్పీచ్ వాట్ ఎవర్ మీరు మాట్లాడే ముందు ఫస్ట్ ఆల్ వీ వాంట్ నో ఇస్ మీకు మాత్రమే చెప్తా సినిమాకి సంబంధించి ఏదైనా సమ్ ఇన్సైడ్ స్టోరీ ఇన్సైడ్ సీక్రెట్ మాకేమైనా చెప్పొచ్చు కదా ప్లీజ్, కమ్ ఆన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెయిటింగ్. అందరికీ నమస్కారం. యూ వాంట్ మీ టు టెల్ అ సీక్రెట్ అబౌట్ ద మూవీ అండ్ ద క్రూ? ఐ కాంట్ డూ దాట్. ఇట్స్ అ వెరీ టైట్ ఫ్యామిలీ, లైక్ ఇట్స్ అ వెరీ క్లోజ్ నిట్ ఫ్యామిలీ దట్ వీ హ్యావ్, ద మీకు మాత్రమే చెప్తా ఫ్యామిలీ. సో యూ డోంట్ రియలీ, వీ డూ హ్యావ్ సీక్రెట్స్ బట్ యూల్ హ్యావ్ టు వాచ్ ద మూవీ టు నో దాట్. So I'm not letting the secrets out. Okay. Did you ever wanted the skip button in your life? Plenty of times. Okay. Yes. Any one to share with us? One specific incident or any moment that you wanted? So I always wanted to be an actress, but I ended up pursuing engineering. And in the first year of engineering, all I wanted to do was go back in time and change my decision. So yes, definitely that. That's where I wanted to skip. No, the phase in my life. Yeah. Skip button aithe ikkada unna andarki kavalanipistundi. Engineering eppudu skip cheddama ani ready ga untaru college. A lot of engineers. Yeah. Definitely. Yeah. So please address the audiences and tell something about meeku maatrame cheptha. First of all, I'm going to start by thanking Vijay Deverakonda and Vardhan sir. First of all, mainly because inta interesting scripts ni choose chesukunnanduku. And thank you for making me a part of this film. And in this during the course of this film, I made so many friends for life now. Prati script lo prati character chala full of life. And just, you know, it's been such an interesting experience because I think Vijay has a knack for choosing really unique scripts. So thank you for doing that all the time and making me a part of it. Thank you so much. And Vani, even we want to know first something from you. Piece. సీక్రెట్ చాలా సీక్రెట్స్ ఉంది. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ హాయ్, వాట్ సీక్రెట్ తరుణ్, కెన్ ఐ షేర్ దట్ సీక్రెట్ అభినవ్? ఓకే, వాళ్ళిద్దరికి ఏం చెప్పినా పర్వాలేదు, డోంట్ మైండ్ నథింగ్. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ షూటింగ్ అండ్ అప్పుడు like I was not serious at all. Initially I had that insecurity because naaku telugu raledu, so I was so worried, but later it was like so much fun. It was like going to college. It was that kind. Yeah, we had so much fun. Adhe secret. I didn't act only in this film. It was literally I was only laughing, so adhe hochundi. You can see, you will also see the bloopers of this film, so then you will know, get to know how aithe adagali danke request pettali. Yeah, thank you. Thank you. Yeah, please, thanks a lot. If you want to say something about the film. About the film, it's a wonderful film. It's a beautiful journey for me. I really, really loved working in this film. Thank you so much. I'm so grateful, Vijay and Vardhan uncle. And Tarun, Abhinav, Bhavani, Avantika, Anu, I'm so, so happy that, you know, I met all of you. Yeah, love you all. Thank you. Thank you. Thank you so much, Vani and Avantika. Thank you so much. Around 25 interviews, everybody asked us the same question. Now we have to ask this to you, sir. Meeku Maathrame Cheptha ani movie, ni first movie kada as a producer. Okay. You're launching, you're also launching as a producer. Okay. Right? So, mee rowdies ki, maa andar ki, ni gurinchi ippadu varaku teliyandi edan unte maaku cheppu. Naa gurinchi teliyanda? Do you know something? ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ జర్నీ. నాకు తెలిసి యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ ఆఫ్టర్ 6 months, చాలా ఉంటాయి చెప్పడానికి. అది అప్పుడు మీకు మాత్రం చెప్తా వీడి గురించి. విజయ్, నువ్వు ఇట్లా మైక్ ఇచ్చేసి తప్పుకుంటే ఎట్లా? ఒకసారి నువ్వు చెప్పలేదన్నా. మీకు మాత్రమే చెప్తా, నేను చాలా మంచోడిని.
అది నిజమే యాక్చువల్లీ. ఇప్పుడు ఇక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చేయచ్చు. అట్లా కాదు, ఏదన్నా కొంచెం హెవీగా గుడ్ వాటర్ ఉన్నది ఏదన్నా. యువర్ మామ్ ఈజ్ ఆల్రెడీ స్మైలింగ్, సో ప్లీజ్. నా మీకు మాత్రమే చెప్తా, మా ఫేవరెట్ యాంకర్ దేవి దేవి నాగవల్లి గారు ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఓహో, ఇగో దేవి గారు వచ్చారు ఈరోజు మమ్మల్ని బ్లెస్ చేయడానికి. థ్యాంక్ యూ దేవి ఫర్ కమింగ్ టు బ్లెసెస్ బ్లెస్ మై న్యూ ప్రొడక్షన్. నాకు అర్జున్ రెడ్డి ఎంత ఎంత సక్సెస్ ఇచ్చిందో దేవి నాకు అంత, దేవి గారు నాకు అంత సక్సెస్ ఇచ్చింది. మ్యామ్ పనిలో పని మీరు కూడా ఇంటర్వ్యూ గురించి ఏమైనా చెప్తారా, మాకు మాత్రమే ఏదైనా చెప్తారా? యాక్చువల్గా నేను వేరే దానికోసం వచ్చాను, ఒక కాజ్ కోసం. ఆయన మా సినిమా ప్లేస్ చేయడానికి రాలేదా? కాజ్ ఏం కాజ్ చెప్పండి, ఇప్పుడే చేసేద్దాం. ఓకే, మంచి సమయం అయితే. ఈ 10 రూపీ కాయిన్ వాడడం మానేశారు చాలా మంది. ఓకే, దానివల్ల ఆర్బీఐ ప్రకటన చేస్తున్నా కూడా ఎవ్వరు పట్టించుకోవట్లేదు, బ్యాంకులకు భయంకరమైన ఆర్థిక భారం పడింది. సో మీరు చెప్తే వింటారు, 10 రూపీ చలామణిలో ఉంది, దీన్ని చంపద్దు, వాడమని చెప్పండి. ఎందుకు వాడట్లేదు? వాట్సాప్లో అప్పుడెప్పుడో మెసేజ్ వచ్చింది, ఇది డూప్లికేట్ కాయిన్ అని, అప్పటి నుంచి వాడడం మానేశారు. 10 రూపీ కాయిన్ లీగలే అంట, వాడొచ్చు అంట, భయపడకండి, వాడండి. డన్? డన్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అయితే నా రెమ్యునరేషన్ ఎంత ఎంత అని అడుగుతున్నారు, 10 రూపీ కాయిన్? నాకు కాయిన్స్లలో ఇస్తా నీకు ఇప్పుడు, ఒకటి ఇచ్చేసే చాలు, వాడుకుంటా లీగలే. ఇది దేవి తరపున, మా తరపున, నాకు విజయ్ ఇచ్చిన రెమ్యునరేషన్. థ్యాంక్ యూ. అభినవ్ గారు అయిపోయిందా? పూరి గారు సార్, ఇట్లా మా టైటిల్ మీకు మాత్రమే చెప్తా, ఇప్పుడు యూ నో దట్. సో మేము ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్క యాంకర్ మమ్మల్ని అదే అడిగింది, మీకు మాకు మాత్రమే చెప్పేది ఏదైనా ఫ్యాక్ట్ ఉంటే చెప్పండి అని. సో యూ హ్యాడ్ అ వెరీ లాంగ్ ఇలస్ట్రియస్ కెరియర్, యూ విల్ హ్యావ్ మోర్ దెన్ వన్ మీకు మాత్రమే చెప్తా ఫ్యాక్ట్, ఇఫ్ యూ కుడ్ షేర్ విత్ అస్. ఆల్ రౌడీస్ వినండి చెప్పేది. మొన్నే స్క్రిప్ట్ రాసిన కిక్యా స్క్రిప్ట్, విజయ్ ఆల్రెడీ నరేట్ కూడా చేశాను. ఇవన్నీ వదిలేసి విజయ్ ఎప్పుడు వస్తే షూటింగ్ చేద్దామని వెయిటింగ్ నేను. థ్యాంక్ యూ. సో ఈ క్వశ్చన్ కామన్ అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్, పరశురామ్ గారు మాకు మాత్రమే ఏదైనా ఒక సీక్రెట్ చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్ నేను పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను, నేను చాలా సినిమాలు తీశాను, ఆయన ఆయన అలా తీస్తూనే ఉన్నారు. సో ఏ ఆడియో ఫంక్షన్లో నా ఆడియో ఫంక్షన్కి ఆయన రాలేదు, ఆయన ఆడియో ఫంక్షన్కి నేను వెళ్ళలేదు. ఫస్ట్ టైం విజయ్ ఇద్దరం కలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ పూరి గారి గురించి ఒక సీక్రెట్, విజయ్ గారి గురించి ఒక సీక్రెట్. మీరు చక్కగా ట్రావెల్ చేశారు కాబట్టి మాకు తెలియాలి. యా, గీతగోందు రిలీజ్ అయ్యిందండి. రిలీజ్ అయిపోయిన తర్వాత 1 మంత్ తర్వాత ఎప్పుడు కాల్ చేశా, ఏం చేస్తున్నాడు అసలు, చాలా రోజులైంది మాట్లాడింది, ఏం చేస్తున్నావు విజయ్ అంటే, తరుణ్తో ఒక సినిమా చేస్తున్నానండి అన్నాడు. సరే, ఏమో పెళ్లి చూపుల కాంబినేషన్ ఏమో చేస్తున్నాడేమో అనుకున్నా. సో తర్వాత ఏంటంటే, తరుణ్ భాస్కర్ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడని తర్వాత అర్థమైంది నాకు. సో ఇది ఒక విషయం అండి. నెక్స్ట్ విజయ్, 1.5 ఇయర్ నీతో ట్రావెల్ చేశాను, అసలు నీ మనసు బంగారం. నేను ఆల్రెడీ మన గీతగోందం ఫంక్షన్లో కూడా చెప్పాను, నీ సంస్కారం ఎవరికి రాదు. అండ్ నువ్వు హీరోగా యాక్ట్ చేసిన సినిమాలన్నీ ప్రొడ్యూసర్లకి అందరికీ మంచి మంచి డబ్బులు వచ్చాయి, అలాగే నువ్వు ప్రొడ్యూస్ చేసే సినిమాకి నీకు అంతకంటే ఎక్కువ డబ్బులు రావాలని కోరుకుంటూ. సో ఈ జర్నీ హీరోగా ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యావో, సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కూడా అంతే సక్సెస్ అవ్వాలి. ఇలానే మంచి మంచి సినిమాలు తీస్తూ, రౌడీ డెసిషన్స్ తీసుకుంటూ, రాడికల్గా వెళ్తూ, ప్రొడ్యూసర్గా నువ్వు చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అప్పుడే సెలవు తీసుకుంటున్నారు, సీక్రెటే రాలేదు పరశురామ్ గారు బయటికి. పూరి గారి గురించి వచ్చేసింది, విజయ్ వచ్చిందిగా, ఆలోచిస్తారా ఈలోపు? యా, ఓకే. శివ గారు
మీరేం సీక్రెట్ చెప్పాలనుకుంటున్నారు మాకు మాత్రమే? ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ విజయ్ బ్రోక్ నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అనకాపల్లిలో ఈడియట్ అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయి చూసి పూరి గారిలాగా పూరి గారు ఇన్స్పిరేషన్ అనుకుంటే ఇక్కడికి వచ్చాము. అయితే పూరి గారు అసిస్టెంట్ దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను. సో మా గురువు ఆయన గురువు ముగ్గురు కలవడం అనేది ఇట్స్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత విజయ్ బ్రోకి తో నాకు 2 మంత్స్ ట్రావెల్, ఆల్మోస్ట్ ఎవ్రీ టైం కలిసినప్పుడల్లా నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ, అంత పాజిటివ్ ఎనర్జీ, అంత బ్యూటిఫుల్ స్మైల్, సూపర్. ఇద్దరం ట్రావెల్ అవుతున్నాము, ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత సీక్రెటా? సీక్రెట్ అంటే పూరి గారి గురించి ఒక సీక్రెట్ ఉంది. నేను గోవాలో నా అసిస్టెంట్ డైరెక్టర్స్తో కలిసి ఒక పబ్లో కూర్చున్నప్పుడు పూరి గారే వచ్చి శివ మజిలీ డైరెక్టర్ కదా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి నాతో పాటు కూర్చొని ఓ 10 నిమిషాలు మా అసిస్టెంట్స్ అందరినీ పలకరించి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారు. సచ్ ఎ లవ్లీ మూమెంట్ అది. థ్యాంక్ యూ పూరి సార్, మీకు గుర్తుందా సార్? యా అండ్ చార్మి గారు ఆల్సో. దెన్ విజయ్ బ్రోతో సీక్రెట్ అంటే తన పర్మిషన్ ఇస్తే చెప్తాను, నో అంటే ఎలా అను, ఓకే అంటే ఎలా అను. సో పూరి సార్ తర్వాత ఫిల్మ్ విజయ్ బ్రోతో నేనే చేయబోతున్నాను. థ్యాంక్ యూ విజయ్ బ్రో. అండ్ మీకు మాత్రమే చెప్తా, తరుణ్ ఆల్రెడీ ఎక్కడున్నాడు తరుణ్? తరుణ్ డార్లింగ్, లెక్కలేసుకోకుండా మనసుకు నచ్చింది చేసేస్తా వెళ్ళిపోతుంటావు, ఆ ధైర్యం మాకు కూడా లేదేమో అనిపిస్తుంది. అండ్ అభినవ్ టీమ్ అందరూ విజయ్ బ్రో సపోర్ట్తో ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ చేస్తున్నారు. ఇది మంచి సక్సెస్ అయ్యి విజయ్ బ్రో చాలామంది డైరెక్టర్స్ని, చాలామంది క్యాస్టింగ్ని ఫ్యూచర్లో నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలి. కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ కింగ్ లాగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ శివ గారు. పరశురామ్ గారు ఏమైనా ఆలోచించారా? ఓకే సార్. యువరాజ్ గారు, యువర్ బెస్ట్ విషెస్ టు ది టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ టు ఆల్. విజయ్ దేవరకొండ గారు ఫస్ట్ ప్రొడక్షన్ మూవీకి మేము స్పాన్సర్డ్గా ఉండడం మాకు చాలా అదృష్టంగా ఉందండి, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. విజయ్ దేవరకొండ గారు ఒక ప్రత్యేకమైన ట్రెండ్ ఉందండి, ఆయన ఇప్పుడు ఒక బాక్స్ ఆఫీస్కి సంచలనం. ఆయన పేరు చెబితేనే ఇక్కడ ఉన్న యువతలు, ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ ఉర్రూతులోగుతారండి. అయితే ఉర్రూతులోగుతారు, ఏమై కరెక్ట్? అసలు ఒకప్పుడు చిరంజీవి గారు, అంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు, అదే దారిలో మన పవన్ కళ్యాణ్ గారు, అలా ఇప్పుడు మన విజయ్ దేవరకొండ గారు అలాంటి ట్రెండ్ని క్రియేట్ చేశారండి. అలాంటి ట్రెండ్ని, అసలు ఆయన అలాంటి ట్రెండ్ని క్రియేట్ చేసిన తల్లిదండ్రులకి హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కాబట్టి ఇలాంటి మూవీస్కి మేము స్పాన్సర్గా రావడం మీ తరపున, మా అందరి తరపున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. ఈ మూవీకి మంచి సక్సెస్ రావాలని తరుణ్ భాస్కర్ గారికి, హీరో గారికి అదే విజయం చేకూరాలని కోరుకుంటున్నామండి. విజయ్ బ్రో, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ టుగెదర్. ఇఫ్ ఇట్ వంట్ ఫర్ యూ, నన్ ఆఫ్ అస్ వుడ్ బీ హియర్, నన్ ఆఫ్ అస్ వుడ్ హ్యావ్ మెట్, నన్ ఆఫ్ అస్ వుడ్ హ్యావ్ బికమ్ ద ఫ్యామిలీ దట్ వీ బికేమ్. థ్యాంక్స్ సో మచ్ టు వర్ధన్ అంకల్ ఎస్ వెల్ ఫర్ హిస్ కాన్స్టెంట్ గైడెన్స్ అండ్ సపోర్ట్. అన్నిటికీ ముఖ్యంగా షమీర్ యాక్చువల్లీ ఈజ్ అ డియర్ ఫ్రెండ్. ఆ రిలేషన్షిప్ గోస్ బ్యాక్ అ ఫ్యూ ఇయర్స్. ఆయన చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్లో కూడా నేను ఒక, యాక్చువల్లీ ఐ వాజ్ హిస్ ఫస్ట్ హీరో. సో ఆ రిలేషన్షిప్ ద్వారా వీ కంటిన్యూ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ ఇట్స్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ఆల్ ఆర్ ప్రీవియస్ వెంచర్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అట్ దిస్ ఇన్ దిస్ ప్లేస్ ఐ వాంట్ టు సే దట్ ద రీజన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, మై మదర్, మై ఫాదర్, మై బ్రదర్ అండ్ ఇన్ దాట్ ఆర్డర్ మాతాపిత, గురు దేవం అంటారు కదా, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై గురు మిస్టర్ విక్రమ్ కుమార్, వితౌట్ హూస్ సపోర్ట్ ఐ వుడ్ నాట్ బి స్టాండింగ్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వెర్ ఎవర్ యు ఆర్. And so I'd like to wish all of us, we're a very young team, we need your support. Please watch the film, laugh as much as we want you to, in fact more, and give us your support. Thank you so much. Thank you. And Pavani? Thank you so much, Naveen. Pavani garu. Andarki namaskaram. Pavani, meer denik prepare ayyaru? సారీ, మీరు ఏది చెప్పాలని ప్రిపేర్ అయ్యారు? మీకు మాత్రమే చెప్తాక. ఓకే, నా దగ్గర యాక్చువల్లీ చాలా పెద్ద సీక్రెట్ ఉంది, బట్ చెప్తే ఇక్కడ నుంచి వీళ్ళందరూ సేఫ్గా వెళ్ళనిస్తారు లేదు తెలియదు.
అర్జున్ రెడ్డి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇక్కడ? ఈ నగరానికి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? 2 డేస్ బ్యాక్ చూసాను నేను ఈ రెండు మూవీస్ ని. సో అయితే మీరు అన్నది కరెక్ట్, సేఫ్ గా వెళ్ళడం డౌటే కదా. ఓకే, సో ఫైనలీ యు హావ్ వాచ్డ్ ఇట్, వి ఆర్ గ్లాడ్. యా ఫైనలీ. యా ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఏం నాకు తెలిసి మా టీం మొత్తం అందరూ అంతా కవర్ చేసి ఉంటారు, సో పెద్ద మాట్లాడడానికి ఏం లేదు. ఐఎమ్ సో హ్యాపీ ఇంత మంచి టీమ్తో వర్క్ చేసినందుకు, అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ టీమ్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి. యా ఓకే, డన్. థ్యాంక్ యూ అనసూయ. హాయ్ అందరికి నమస్కారం. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్, సో మచ్ లవ్ రైట్ బ్యాక్ టు యూ. ఓకే మాట్లాడదా మాట్లాడద్దా? ఓకే ఓకే. సో మీరు ప్లాన్ వేశారు కదా నేను మాట్లాడొద్దని. ఓకే, సో ఐ యు గోయింగ్ టు ఆస్క్ సంథింగ్? అంటే ఆ సౌండ్లో నాకు ఏమి వినిపించట్లేదు, అందుకే అయిపోయినాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇది చీరింగా లేకపోతే ర్యాగింగ్ కానీ కొంచెం. లేదు, ఇది ఫర్ ఎవర్ అండ్ ఎవర్, అది లవ్ అండ్ చీరింగ్. సో సో ట్రూ, ఐఎమ్ సో బ్లెస్డ్. కానీ సో యెస్ అనసిగా ప్లీజ్ చెప్పండి, అంటే మీకు మాత్రమే చెప్తాకి సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ సీక్రెట్ మాకు చెప్పొచ్చు కదా? అబౌట్ ద ఫిల్మింగ్, మేము ఇప్పటి వరకు చెప్పకుండా ఉన్నవి ఏం లేవు, ఇంకా చూడాల్సింది చెప్పాల్సింది ఆన్ 1st of November నుంచే. బట్ నన్ను అడుగుతారేమో అనుకున్నా దానికి ప్రిపేర్ అయ్యాను బేసిక్గా. అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్లీజ్ చెప్పండి. కాదు అదే, సో బేసిక్గా నేను అనసూయని అందరూ ఏం చెప్పక తల్లి అనేలా ఉంటాను బేసిక్గా, ఎందుకంటే అందరికి అన్నీ చెప్పుకుంటాను. సో మీకు మాత్రమే చెప్తా అనే దానికి ఏం దాచుకోలేదు నేను ఇప్పుడే. బట్ మీకు అందరికీ చెప్పేది ఒకటి, 1st of November నుంచి మీకు మాత్రమే చెప్తా వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్, ఐ నో యూ విల్ వాచ్ ఇట్ ఫర్ యువర్ ఫేవరెట్ రౌడీ ఎనీవే. సో అండ్ బట్ అంతకు మించి ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుందని వి ఆల్ ప్రామిస్ యూ. సో ప్లీజ్ వాచ్ మీకు మాత్రమే చెప్తా 1st of November నుంచి. అండ్ థ్యాంక్ యూ షమీర్ సార్ ఫర్ బీయింగ్ మై స్టాంచ్ ఆల్ త్రూ. అండ్ దట్స్ పాప, చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ వచ్చాను తెలుగు రాదని, చాలా బాగా తెలుగు మాట్లాడాడు, తెలుగు రాదు కదా అందుకే నేను ఇంటర్వ్యూస్కి రావట్లేదని సాకు చెప్పాడు ఇన్ని రోజులు, బట్ హీ స్పీక్ సో వెల్. ఓకే, సో రంగమ్మత్త ఇక నుంచి నన్ను అత్త చేశాను కదా, ఇక నుంచి నన్ను అక్క అన్న పిలవాల్సి వస్తుందేమో, బికాజ్ ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ రిజిడ్ స్ట్రిక్ట్ అక్క ఇన్ దిస్ ఫిల్మ్. సో సారీ ఫర్ మెనీ బాయ్స్, బట్ మేబీ యూల్ హ్యావ్ టు రిలేట్ టు మీ లైక్ అక్క ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ వాచింగ్ మీకు మాత్రమే చెప్తా. అండ్ తరుణ్, ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు, మనం ఫస్ట్ కంటే ముందు సినిమా చూస్తున్నామా లేదా? చూడాలి, ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను ఈ సినిమాలో ఉన్నానని కాదు, కానీ నాకు ఆ సినిమా ఎలా ఉంటుందో అని చాలా ఎక్సైటింగ్గా ఉంది, లైక్ ఆల్ ఆఫ్ యూ. బట్ మీకంటే ఫస్ట్ నేను చూస్తాను. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు అభినవ్, తరుణ్ అండ్ నవీన్ ఈ ముగ్గురు కాంబినేషన్లో సీన్స్ చాలా చాలా బాగుంటాయి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ దాట్. అండ్ మేమందరం కూడా ఐ మేడ్ రియలీ గుడ్ రిలేషన్స్ ఆన్ దిస్ యునో ఫిల్మింగ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కింగ్ ఆఫ్ ద హిల్, థ్యాంక్ యూ వర్ధన్ గారు, థ్యాంక్ యూ విజయ్, ఇట్స్ బీన్ అమేజింగ్ ఆల్ ద జర్నీ త్రూ అవుట్ విత్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ద టీమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అంత వరకు ఓకే, కానీ ఏ అబ్బాయిలు ఇక్కడ మిమ్మల్ని అక్క అనడానికి రెడీగా లేరు, ఐఎమ్ ష్యూర్ ఆఫ్ దాట్. ఎనీవే, సో ఇప్పుడు మూవీ డైరెక్టర్ షమీర్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం.
First of all, sorry that I'm not speaking in Telugu. I'm still learning. Next time I will do this in Telugu. This whole thing feels like a dream for me. Tomorrow when I wake up, I have to go check YouTube to be sure this is for real. If it is not real, then I will go back to sleep. So I have few things to say and thank. To start with, I'm an engineer and IT employee by default. So that happened like a default choice. And then I had to quit after 8 years, and I want to do this film. So I quit, and then I never had a backup plan so that I don't go back. So they say, if you really want to fly, you will find a way to fly. I think we found Vijay bro. We came here and we narrated the story. He loved it. And we were waiting. We were waiting for his call, and we were waiting for too long that beyond a point, we forgot what we were waiting for. And this thing happens in everyone's journey that you want to give up. So we were in that moment of giving up. On that day, we got a call from Vijay bro. And then we came here. ఆయన సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. అభినవ్ గారు, మీ పేరే ఇది గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ మీడియా వారందరికీ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పూరి జగన్నాథ్ సార్, థ్యాంక్ యూ శివ నిర్వాణ సార్, థ్యాంక్ యూ పరశురామ్ సార్ అండ్ ఎవ్రీబడి ఎల్స్, థ్యాంక్ యూ చావి మ్యామ్, థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. సినిమా పేరు మీకు మాత్రమే చెప్తా. ఏం చెప్తావు ఏం చెప్తావు అని ఎన్ని రోజులు అడిగినారు. నవంబర్ 1st రండి థియేటర్స్కి. అందరికీ కలిపి ఒకటేసారి చెప్పేస్తాం ఏం చెప్పాలో. షామిర్ ఈ సినిమా డైరెక్టర్, చాలా ఆర్గానిక్గా హీ రోట్ ది స్టోరీ. ఐ డోంట్ వాంట్ టు గివ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, బట్ రియలీ అంటే ఏం చెప్పాలి, నేను ఇప్పుడు ఇక్కడ అందరూ కష్టపడే సినిమాలు తీస్తారు. ఇట్స్ ఈ సినిమా కూడా అంతే కష్టపడి ఎవ్రీబడి ఆర్గానిక్గా చాలామంది న్యూ కమర్స్ తోటి ఇన్ ద బ్యాక్ ఎండ్ వీ డిడ్ దిస్ ఫిలిం. ఇట్ హస్ కమ్అట్ వెరీ వెల్ కైండ్లీ. సో కమ్ టు ద థియేటర్స్ ఆన్ నవంబర్ 1st అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ విజయ్, దిస్ ఈజ్ యువర్ లాంచ్ యాజ్ అ ప్రొడ్యూసర్ టు. సో ఆల్ ది బెస్ట్ టు యూ. వర్ధన్ అంకుల్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వర్ధన్ అంకుల్ హీ వాజ్ రియలీ ద పిల్లర్ ఆఫ్ సపోర్ట్. మొత్తం అంటే విజయ్ షూటింగ్లో బిజీగా ఉన్న ఆఫీస్కి ఎప్పుడైనా అంకుల్ రెడీగా ఉంటారు టు ఆన్సర్ ఆర్ క్వేరీస్ ఆర్ టు లెటర్స్ నో హౌ ద షూట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆర్ ఏంటి మాకేం కావాలన్న హీ యూస్ టు అరేంజ్. థ్యాంక్ యూ టు గోవర్ధన్ అంకుల్ అండ్ షామిర్ అండ్ అర్జున్ కృష్ణ, ద డైరెక్టర్ కో డైరెక్టర్ డియో, చాలా కష్టపడి సినిమా తీసినారు. వీళ్ళకి ఇప్పటికీ ఒక 3-4 అక్షరాల కంటే ఎక్కువ రావు తెలుగులో, బట్ వాళ్ళు ఒక తెలుగు సినిమా తీసినారు. దిస్ ఈజ్ లైక్ ఇదేదో ఒక మిరకిల్ లాగా ఉంటుంది. బట్ మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఆ క్రాఫ్ట్ మీద ఎంత పట్టుంది, షామిర్కి ఎస్పెషలీ రైటింగ్ మీద ఎంత పట్టుంది, వాడు ఎంత బాగా రాయగలడు ఏంటి అన్నది. ఏది చెప్పాలన్నా కొంచెం స్టోరీ గురించి ఏదో చెప్పాలని అనిపిస్తుంది సార్, కానీ ఇప్పుడు చెప్తే ఇట్ విల్ బీ అ రియల్ బంక. బట్ థ్యాంక్ యూ షామిర్, థ్యాంక్ యూ అర్జున్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. ఎస్పెషలీ విజయ్ అండ్ వర్ధన్ అంకుల్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను నిన్న నేను ఒక 2 మంత్స్ లేట్ అయినా ఈ సినిమాకి రావడానికి, కొంచెం అటు ఇటు అంటే ఈ సినిమా కూడా చేతిలోంచి వెళ్ళిపోయేది. బట్ థ్యాంక్ యూ తరుణ్ ఈ సినిమాలో, అంటే ఈ నగరానికి ఏమైందిలో హీ డైరెక్టెడ్ మీ, నౌ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు యాక్ట్ విత్ హిమ్. షో లైవ్ నడుస్తుందంట, బంద్ చేస్తారు. సరే ఒక్క నిమిషం అవును, ఇట్లా బ్రేక్ లేక కాదు. నేను బేసిక్గా తరుణ్ని ఇట్లా హీరో హీరో అంటున్నారు, కానీ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ రేపు సినిమా చూసి వచ్చిన తర్వాత ఎంత మంచి డైరెక్టరో అంతే మంచి యాక్టర్ అని మీరు అందరు గుర్తిస్తారు. ఐ ఆమ్ ప్రెటీ ష్యూర్ ఆఫ్ దట్. పక్కన నిల్చొని అంటే ఈ నగరానికి ఏమైందిలో కెమెరా వెనకాల నిల్చుంటాడు కదా, సో అంత బాగా ఇంకా తెలవలే అసలు మనిషి ఏంది అని.
ఆఫ్ కోర్స్ బాగా రాస్తాడు, బాగా డైరెక్ట్ చేస్తాడు, ఈజ్ అ వెరీ గుడ్ గై, వీఆర్ ఆల్ ఫ్రెండ్లీ టుగెదర్, అదంతా ఓకే. కానీ పక్కన నిల్చొని ఇట్లా 1 ఫీట్ డిస్టెన్స్లో యాక్టింగ్ చేస్తుంటే, స్కూల్లో కొంతమంది ఉంటారు చూడండి, మనతో ఆడతారు, మనతో కింద పడతారు, మనతో అన్ని కోతి వేషాలు వేస్తారు, కానీ లాస్ట్కి ఇట్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది వాడికి. మనకేమో 2 సబ్జెక్టులు మిగిలిపోయి ఉంటాయి, ఇది ఏంటి ఏమైంది వీడు, మన పక్కనే ఉండే కదా ఇయర్ అంతా, వీడు ఎట్లా ఇట్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వీడికి అని. సో అట్లా తరుణ్ ఐ థింక్ హిల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నేనైతే నవ్వుకుంటూ కింద పడ్డా ఈ సినిమా చేసుకుంటా. నేను అసలు యాక్టర్నా కాదనో పెద్ద క్వశ్చన్ మార్క్ నాకే అనిపించింది. ఎప్పుడు చూసినా అప్పుడు మేము ఎప్పుడు జోకులు వేసుకుంటూ ఉంటాం ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ వాడేవా, బట్ ఇప్పుడు ఆన్ స్క్రీన్ పక్కన నిల్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు సినిమా మొత్తం 30 రోజులు. ఆ టెన్షన్ ఫేస్ తోటి ఉంటే నాకు నవ్వు తప్ప ఇంకేం రాలే. నేను ఐ కుడెంట్ కంట్రోల్ మైసెల్ఫ్ అండ్ నాకు వచ్చిన ఫీలింగే మీకు కూడా యాజ్ ఆడియన్స్ యూ విల్ ఆల్సో గెట్, ఐఎమ్ ష్యూర్. థ్యాంక్స్ అ లాట్ విజయ్ అగైన్. థ్యాంక్ యూ షామీర్, థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ అంకుల్. సినిమా తప్పకుండా వచ్చి చూసి హిట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. ఓకే, ఇప్పుడు అన్నీ నిజాలే మాట్లాడబోతున్న మా హీరో తరుణ్ భాస్కర్ గారు. హలో అండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. చేతులు ఇట్లా చల్లగా అయిపోయినాయి. ఫస్ట్ ఫోకస్, అటెన్షన్ అంటే అందరికి ఇష్టం, కానీ చాలా అటెన్షన్ అంటే నాకు కూడా చాలా నర్వస్ వస్తుంటారన్నమాట. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. ఫోటో నాది పోస్టర్ల మీద పెట్టేసి, ట్రైలర్ల మీద పెట్టేసి ఏమేమో జరుగుతుంది. నా చేతులు కాళ్ళన్నీ చల్లగా ఉన్నాయి ఇప్పుడు. సరే కొంచెం కంట్రోల్ చేసుకుందాము. వేడి నీళ్ళు తెప్పించిన, తాగినా కొంచెం సబ్సైడ్ అయింది. దాని తర్వాత బ్లాక్ క్లోత్స్ వేసుకొని సురేష్ బాబు గారు వచ్చినారు. ఆయన చూసినప్పుడు నాకు ఇంకా దడదడలు ఆడుతుంది, ఎందుకంటే ఇక నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఏంది అది అంతా ప్లాన్ చేయాలనేసి. సో ఎనీవే, టాపిక్ భయం గురించి కాబట్టి ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ షార్ట్, ఐ డోంట్ వాంట్ మేక్ ద గెస్ట్ వెయిట్ ఆల్సో. చిన్నప్పుడు నేను చాలా టిమిడ్ పర్సన్ అండి. స్టేజ్ మీద మాట్లాడాలంటే కాళ్ళు వణికిపోయేది. నువ్వు ఏ నమ్మకపోతే నమ్మ, నువ్వు పెద్ద పీకుడు కానీ. సో నేను ఇట్లా స్టేజ్ మీద రావాలంటే చాలా భయం, ఏం చేయాలన్నా భయపడేవాడిని. అప్పుడు మా నాన్న క్రికెట్ అంటే కూడా భయపడేవాడిని. సో హీ యూస్ టు గ్లేస్ బాల్ తీసుకొని నాకు బ్యాటింగ్ నేర్పించేవాడు అనమాట. ప్రతిసారి ఇట్లా బ్యాట్ పట్టుకొని అది ఫాస్ట్గా వస్తుంటే నాకు భయమేది, వణికిపోయేది అనమాట. కాకపోతే ఒకటే మాట అనేది, ఆడుతూ ఉండు, ఆడేటప్పుడు ఆ గ్లేస్ బాల్ కూడా ఫుట్బాల్ లాగా పెద్దగా అవుతుంటుంది, స్లో మోషన్లో కనిపిస్తుంది, కరెక్ట్ మూమెంట్ వచ్చినప్పుడు కొట్టరా అని. నాకు తెలిసి ఇవాళ ఆ కరెక్ట్ మూమెంట్ వచ్చింది నాకు, అన్నీ స్లో మోషన్లో నీట్గా కనిపిస్తుంది, భయాలన్నీ తొలగిపోతున్నాయి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నాకు పర్సనల్గా ఒక విక్టరీగా భావిస్తున్నాను, ఎందుకంటే డైరెక్టర్ నుంచి నేను ఒక యాక్టర్గా కెమెరా ముందు రావడం అనేది, నేను ఎంత భయపడ్డానో నాకు తెలుసు. చాలామంది చాలా నానా మాటలు అంటారు, షోకులు ఎక్కువ వీడికి, ఇప్పుడు ఇది అవసరమా అది ఇది అని చెప్పేసి. కానీ ఇది నా ఇష్టమైన పని. ఇష్టమైన పని చేసినప్పుడు ఎవ్వడు భయపడద్దు. నేను భయపడను, నేను చేస్తూ పోతూ ఉంటా. అండ్ అదేవిధంగా హ్యాట్స్ ఆఫ్ టు షామీర్ అండ్ టీమ్. చెన్నై నుంచి వాళ్ళు వచ్చి ఒక్క ముక్క తెలుగు తెలియకుండా, వాళ్ళు భాష తెలియకుండా ఒక సినిమా చేసినారంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు కూడా భయాన్ని జయించినారనేసి నేను నమ్ముతున్నాను. అదే ఒక గెలుపు ఈ సినిమాకి అనేసి నేను నమ్ముతున్నాను. అండ్ విజయ్ బంగారుకొండ, మా విజయ్ బంగారుకొండకి అయితే నేనేమనుకుంటున్నా, బాగా దిష్టిలు లాగుతున్నాయి. నాకు తెలిసి ఇక్కడెక్కడైనా ఎట్లయినా ఫ్యాషన్లో మనోడు చాలా వింతలు చేస్తుంటాడు కాబట్టి ఇవాళ లతనే చేసింది, నా వైఫే చేసింది. ఇదేంది కోర్టు మీద లోపల కుర్తా అంటే బయట బయటకే యాక్టర్, లోపల ఇంకా డైరెక్టరే. సో అదన్నమాట ఇవాళ మీనింగ్. నేను విజయ్ నీకేం చెప్తున్నా అంటే, 2 నిమ్మకాయలు వేసుకొని పో ఏడైనా, నీకు బాగా ప్రతి ఏం చేసిన దానికంతా దిష్టి తాగుతూ ఉంటుంది. సో ఐ థింక్ నీకు యంత్రం అవసరము, నీ డ్రెస్కి పెట్టుకో. బికాజ్ ఐ హోప్ హీ కీప్ స్కేలింగ్ న్యూ హైట్స్. హీస్ మై బ్రదర్ వర్ధన్ అంకిల్ అండ్ మమ్ మా ఫ్యామిలీ టు మీ. ఆనంద్కి కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. టచ్ వుడ్, అంత మంచి జరగాలి. ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. విదౌట్ టేకింగ్ మచ్ టైమ్, ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్, చాలా మంచిగా వచ్చింది. యూ విల్ హ్యావ్ అ లాఫ్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ భాస్కర్ గారు. అండ్ పెళ్లి చూపులు సినిమాతో అటు విజయ్ దేవరకొండ గారికి అండ్ తరుణ్ భాస్కర్ గారికి ఒకేసారి ఒక సురేష్ ప్రొడక్షన్స్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినటువంటి సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అంటే ఇట్స్ సో వెరీ సాటిస్ఫైయింగ్ టు సీ ద సక్సెస్ ఆఫ్ విజయ్ అండ్ తరుణ్. ఫస్ట్ టైం నాకు తరుణ్ షోడ్ మీ విజయ్, ఆ పూజ అప్పుడు ఎప్పుడో చూపెట్టాడు, దిస్ బాయ్ ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అని.
నేను అనుకున్నా అసలు ఇదేంటి ఇలా చూస్ చేసేసాడు. అండ్ హీ సో కాన్ఫిడెంట్ ఇన్ వాట్ హీ వాజ్ డూయింగ్. ఆ సినిమా ట్రైలర్ చూపెట్టినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్. ప్రాబబ్లీ నేను చూసిన ఫిలిమ్స్లో నాకు కథ తెలిసిన తర్వాత అంత బాగా షూట్ చేసిన ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద ఫ్యూ ఫిలిమ్స్. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ద వే బోత్ ఆఫ్ దెమ్ వర్క్డ్ ఇన్ ద ఫిలిం అండ్ ద కైండ్ ఆఫ్ సక్సెస్ దట్ ఫిలిం డెలివర్డ్. అండ్ విజయ్ హస్ గాన్ అప్ రియలీ రియలీ స్ట్రాంగ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్. విజయ్ ఆల్ ద బెస్ట్. అండ్ తరుణ్ ఈ ఫిలిమే కాదు ముందు ఫిలింలోనే ఐ సా హిమ్ హీ వాజ్ అ వెరీ వెరీ గుడ్ హీస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. నాకు భయం ఐ వాంట్ హిమ్ టు బి అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్ బట్ ఐ వాంట్ హిమ్ టు కమ్ బ్యాక్ అండ్ డైరెక్ట్ మై మూవీస్ సూన్ బికాస్ హీఈస్ ఈక్వలీ అ గుడ్ డైరెక్టర్. అభినవ్ ఐ హవ్ నాట్ మెట్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం వెరీ వెరీ వెల్. తరుణ్ వాస్ టెలింగ్ మీ అబౌట్ యువర్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాంటి చిన్న సినిమాలను తీసి గుడ్ ప్రొడక్షన్స్ అండ్ గుడ్ స్టార్స్ లైక్ విజయ్ పుషింగ్ దీస్ ఫిలిమ్స్ విల్ మేక్ స్మాల్ ఫిలిమ్స్ రియలీ వెరీ వెరీ ఎంజాయబుల్ వాచ్ ఇన్ సినిమా థియేటర్స్. మీరందరూ రేపు నవంబర్ 1 వచ్చి ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ మేక్ దిస్ ఫిల్మ్ అ వెరీ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిక్వెస్ట్ ఆర్మీ గారు టు ప్లీజ్ సే ఫ్యూ. హలో ఆల్ ద రౌడీస్ యా, ఎలా ఉన్నారు? సో మీకు మాత్రమే చెప్తా, మీకు మాత్రమే చెప్తా ఫైటర్ త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. స్క్రిప్ట్ కిక్యాస్ వచ్చింది అండ్ మన విడి ట్రైనింగ్ కూడా ఫుల్ ఫ్లెజ్గా స్టార్ట్ అయింది. యు ఆర్ గోయింగ్ టు సీ విడి ఇన్ అ న్యూ అవతార్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అండ్ మీకు మాత్రమే చెప్తా రిలీజింగ్ ఆన్ నవంబర్ 1. I wish VD, his father, and the whole team here all the very best. This is looking really, really nice. And yes, he's very used to giving sixers all the time. And this time he's going to hit it again. So, wish you all the best. Bye-bye. Thank you so much, Chami Gar. And ippudu mana Isma director, Puri Jagannath Gar, maatladtaru. Hi everyone. Vijay father Govardhan garu nenu friends and film ministry lo naaku senior aina anante naaku chaala ishtam. Very humble manishi. Ivala vaalla abba enta pedda star ayyadu. Vaalla home production lo cinema chesaru, nannu akkada pilcharu, nenu chaala emotional ga happy ga feel avutunnam. Thank you sir. గీతాగోను సినిమా చేసినప్పుడు మా తమ్ముడు పరశురామ్ ఎన్నోసార్లు చెప్పాడు, విజయ్తో పని చేయన్నా నువ్వు లవ్ చేస్తావు మామూలు కాదు అని. అండ్ విజయ్ని కలిసినాక నాకు అర్థమైంది అది చెప్పింది నిజమేమి. అండ్ సో విజయ్తో ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ ఇకపోతే ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ షామీర్ చాలా బాగా తీశాడు. అండ్ తరుణ్ భాస్కర్ గుడ్ యాక్టర్ అండ్ అభినయ్ అభినవ్ ఇండి డైలాగు ఉచ్చభోషణ ఇద్దరం కలిసి వాళ్ళం. ఐ లవ్ దట్ డైలాగ్స్ బాగున్నాయి. ఆ ట్రైలర్లో అందరు యాక్టర్లు నాకు బాగా నచ్చారు అండ్ కొత్తగా ఫ్రెష్గా ఉన్నారు. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ హన్సిగా అండ్ శివకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ బాణి. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా గోవర్ధన్ గారికి బోల్ డబ్బులు రావాలి కోరుకున్నా. అలాగే మా రొమాంటిక్ ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు వరల్డ్ ఫేమస్ లవ్ అది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ గుర్తుపెట్టుకోండి ఫైటర్ ఎనదర్ లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ. We are waiting. Okay, so ఇప్పుడు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన విజయ్ దేవరకొండ గారు మాట్లాడతారు. చెక్ చెక్. ఏయ్ కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త టాలెంట్, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, యాక్టర్లు,
నేను కొత్త ప్రొడ్యూసరు, తర్వాత నేను పెట్టిన డబ్బులు ఎటు పోకుండా మమ్మల్ని దీవించడానికి వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. సురేష్ సార్, ఆఫ్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ మీ అండ్ తరుణ్, మేము పెళ్లి చూపులు ఎట్లనో కింద మీద పడి తీసినాం, కానీ రిలీజ్ ఎలా చేయాలన్నప్పుడు మీరు ప్లాన్ చేసి స్ట్రాటజీ చేసి నేను కంట్రీలో లేకున్నా అద్భుతమైన రిలీజ్ చేసి మా లైఫ్ మార్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సురేష్ సార్, మా బుజ్జి డార్లింగ్ హూ గేవ్ మీ గీతా గోవిందం, మా పూరి సార్ హూ ఫైటర్ వస్తుంది నెక్స్ట్, కేఎస్ రామారావు సార్, నారంగ్ సార్, తర్వాత శివ, మా శివ నిర్వాణ, ఈరోజు మీ అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ యు ఆల్ ఆర్ హియర్ టు బ్లెస్ మీ ఆన్ మై ఫస్ట్ వెంచర్. తర్వాత నా మీద ప్రేమతో నేను చేసే ప్రతి కొత్త ఆరంభం, ప్రతి అడుగు మీరు ప్రేమిస్తూ నా రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్కి నా పూర్తి ప్రేమ. ఇదంతా కొంచెం విచిత్రంగా ఉంది, కొంచెం కళలాగా ఉంది. అంటే ఇప్పుడు నేను మమ్మీ కారులో వస్తున్నప్పుడు కూడా అరే ఏదో నా సినిమాకి వస్తున్నట్టు, నార్మల్ ఆడియో లాంచ్లోకి వస్తాం కదా, మనం ప్రొడ్యూస్ చేసినాం రా అనే ఫీలింగ్ లేదు. నిన్న నేను తరుణ్ ఒక పార్టీ ఇస్తే మేమందరం అక్కడ నిలబడి సడన్గా తరుణ్ నా ముందున్నాడు, వెయిట్ లాస్ అయ్యి లెదర్ జాకెట్ వేసుకొని ఒక 100-200 మందికి నేను తరుణ్ కలిసి సెల్ఫీలు ఇస్తున్నాం. మా దర్శి పెళ్లి చూపుల టీం అంతుంది. నేను తరుణ్ని చూసుకుంటూ అరే ఏం చేస్తున్నాం రా మనం, అసలు ఏంటి, ఏమవుతుంది, ఎట్లయింది ఇదంతా, అంటే ఇదే కావాలి, కానీ వెన్ డిడ్ దిస్ ఆల్ హ్యాపెన్, అంటే నేను ప్రొడ్యూస్ చేయడం, నువ్వు దాంట్లో హీరో చేయడం, అంటే పెళ్లి చూపులప్పుడు ఈ సినిమా ఒకటి రిలీజ్ అయితే గ్రేట్ అనుకున్నాం, సడన్గా ఇంతవరకు వచ్చినాం అని తరుణ్ అడిగితే ఇద్దరి దగ్గర ఆన్సర్ లేదు. అట్లా జస్ట్ అట్లా చూస్తూ ఓ కన్ఫ్యూజన్లో, ఒక గర్వంలో అట్లా జస్ట్ అట్లా స్మైల్ చేస్తున్నాం, ఏదో చేసినాం, చూద్దాం ఎటు పోతుందనో. సో ఇదంతా ఒక కలలా ఉంది. నేను యాక్చువల్లీ జస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్ టీవీలో కూర్చొని ఆడియో లాంచ్లు చూస్తుండే అనమాట. చూసి ఇట్లా యాక్టర్లు వచ్చినప్పుడు అందరు అరుస్తారు, ప్రొడ్యూసర్లు కూర్చొని ఉంటారు, ఈ మనుషులంతా ఎట్లుంటారో, వీళ్ళంతా ఏంటో, అటు ఎట్లెళ్ళాలో, అంటే మనకు కూడా, అంటే జనాలు ఇట్లా అరుస్తుంటే ఎట్లుంటుంది, వీళ్ళ లైఫ్లు ఎట్లుంటాయి, వీళ్ళు ఏం చేస్తుంటారు, మనం కూడా ఒకరోజు అటు వెళ్ళాలి అనే కోరిక ఉండేది. అండ్ మీకు తెలియదు కానీ ఇక్కడున్న చాలామంది పెద్దల దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడిని. సురేష్ ప్రొడక్షన్స్ మన రామానాయుడు స్టూడియోస్ దగ్గర వరకు వచ్చి సమ్మన్ టోల్ మీ కార్ లేకపోతే లోపలికి వెళ్ళలేవరా అని. సో నెమ్మదిగా ఫస్ట్ ఐ నెవర్ కేమ్ దెన్ కార్ ఉన్నప్పుడు ట్రై చేసేటోడిని, కాకపోతే నాది ఆల్టో ఉంటే వాచ్మెన్ వుడ్ ఆస్క్ దేనికి వస్తున్నావు అని. అండ్ ఐ వుడెంట్ హ్యావ్ ధైర్యం ఉండకపోతుండే అబద్ధం చెప్పడానికి, సారీ సారీ అని చెప్పి తిరిగి వచ్చేటోడిని. మా డాడీ నాతో అంటుండే అప్పుడు డబ్బులు అవసరం ఉంటే అరే నువ్వు వెళ్ళి పూరి దగ్గర చేయరా, నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి తెలుసు, పూరి ఒక్కడే అసిస్టెంట్ డైరెక్టర్లకి డబ్బులు మంచిగా ఇస్తాడు, వెళ్ళి అసిస్టెంట్ డైరెక్షన్ చేయరా, ఎందుకంటే కాలేజ్ అయిపోయి ఇంట్లో యాక్టర్ అవుతా అని కూర్చున్నా, ఖర్చులకు డబ్బులు ఏవైతే వెళ్ళంటే మీ దగ్గర కూడా రావడానికి భయం. నేను వెళ్ళలే, బయటికి వెళ్ళి జస్ట్ అట్లా రౌండ్ కొట్టి వెళ్ళిన, అసిస్టెంట్ డైరెక్టర్ని కలిసినా అని వచ్చి చెప్పిన ఇంట్లో. అది ఈరోజు నేను సినిమా తీసిన అని వీళ్ళందరితో, అంటే సచ్ అ అన్రియల్ బ్యూటిఫుల్ ప్రౌడ్ ఐ డోంట్ నో వాట్ బట్ అ మూమెంట్ దట్ ఇప్పుడు నేను సినిమా చేసినందుకు పిల్వంగానే మనోడు సినిమా చేసిండని వీళ్ళందరూ దీవించడానికి రావడం, వీళ్ళందరూ నాతో పని చేయాలనుకోవడం, ఇప్పుడు టీవీ చూస్తున్నా, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా, ఆ రోజు నాలాంటి వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నా, దట్ కలలు గనండి, డ్రీమ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఆ కలలే మన హోప్. అంటే ఒకరోజు మనం కూడా డబ్బులు సంపాదాలరా, మనం కూడా ఇల్లు కొనాలరా, మనం కూడా హీరో అవ్వాలరా, మనం కూడా డైరెక్ట్ చేయాలరా,
యుఎస్ పోవాలరా, జాబ్ కొట్టాలరా అనే ఆ కళ్ళు ఉంటేనే మనం దాని వైపు జర్నీ చేస్తాం. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే చాలామంది చేయి ఉంది అంటే, లైక్ ఐ సెడ్, నాకు యాక్టింగే వదిలేద్దాము అనే టైంలో, వర్కౌట్ అవ్వట్లే అనే టైంలో నాగశ్విన్ అనే డైరెక్టర్ నాకు ఎవడే సుబ్రహ్మణ్యం ఇచ్చాడు. ఎవడే సుబ్రహ్మణ్యం నా బ్రేక్ అనుకుంటే 1 ఇయర్ పని లేకుండే అప్పుడు తరుణ్ నా దగ్గరకు వచ్చి పెళ్లి చూపులు అనే స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. మేమిద్దరం అది చేద్దామంటే దానికి డబ్బులు పెట్టేటోళ్ళు లేకుండే, చాలా ట్రై చేసిన తర్వాత రాజ్ కందుకూరి, యశ్ రంగినేని అని ఇద్దరు వచ్చి డబ్బులు పెట్టారు. మళ్ళీ అది రిలీజ్ చేయడం తెలియదు. అప్పుడు సురేష్ బాబు సార్ వచ్చి దాన్ని రిలీజ్ చేసి మా లైఫ్లు మార్చారు. సందీప్ రెడ్డి వంగ వరంగల్లో వాళ్ళ ఇల్లు మీద లోన్ తీసుకొని అప్పు తీసుకొని అర్జున్ రెడ్డి అనే సినిమా చేశాడు. సో ఇంతమంది వాళ్ళ వాళ్ళ రకాల్లో వాళ్ళ హ్యాండ్ ఇచ్చినప్పుడే ఇంత కాంట్రిబ్యూట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చా. ఈ ప్రొడక్షన్ హౌస్ చేయడం కూడా అది నా రెస్పాన్సిబిలిటీ, నేను ఇంకొకరికి చేయించి పైకి లాగాలి. సో ఈరోజు మా అందరి తృప్తి ఏంటంటే, ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక 10 మంది అబ్బాయిల అమ్మాయిల కళలు. మా డైరెక్టర్ అంటుండే, ఇమాజిన్ దిస్ డింట్ హ్యాపెన్, మేబీ దిస్ ఫిల్మ్ వుడెంట్, ఇట్ వుడ్ హ్యావ్ రిమైండ్ ఎ డ్రీమ్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ అ బంచ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ కేమ్ ట్రూ. అండ్ ఒక 10 మంది అబ్బాయిల అమ్మాయిల కళ నిజం అవ్వడంలో మాకు తృప్తి. రేపు నవంబర్ 1 సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు అందరు ఎంజాయ్ చేస్తే అది ఇంకో తృప్తి. మా డైరెక్టర్ వీళ్ళ ముఖాలు గుర్తుపెట్టుకోండి, నవంబర్ 1 థియేటర్లో కూర్చొని నవ్వినప్పుడు వీళ్ళు వ్యక్తులు దాని వెనకల. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ థ్యాంక్స్ టు మై అమేజింగ్ కాస్ట్. వితౌట్ ఎనీ ట్రబుల్ దే హ్యాండిల్డ్ ద ఫిల్మ్ సో వెల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ షామిర్ విత్ యువర్ అవుట్పుట్ దట్ యు హ్యావ్ గివెన్ మీ. మదన్ the cameraman, superb job. Shivakumar, music director, superb job. Arjun chaala kashtapadi help chesadu. And my cast, Tarun, Abhinav aithe next level kill chesindru comedy. Tarun, Abhinav and Naveen, and all the girls, Vani, Anasuya, Pavani and Avantika, all these girls also did such a good job. I'm very happy for all of them, and November 1st, I just hope their dreams come true and they take on from there. Thank you all, and good night from me, and I thank everyone on stage. Vijay gari, fans of Vijay Deverakonda ki ippudu ee gajamala estunaru, beautiful sight. Shreyas ET presents pre-release event of Meeku Maathrame Cheptha, powered by KLM Fashion Mall, Mayan Homes and Lot Mobiles. And today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency, and our broadband partner XL, and music is on Aditya Music. Thank you each and everyone for making this. For more updates, please subscribe 99TV Telugu.